ఏపీఎస్ పై బొత్స అనధికార దౌత్యం. సీఎం ఇల్లు ముట్టడి, చెలవు విజయవాడ కార్యక్రమాలు విజయవంతమైతే పరువు పోతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 1న వాటిని జరగనివ్వకూడదని భావిస్తున్నారు. నయానో భయానో సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర విద్యామంత్రి బొత్స సత్యనారాయణ తీసుకున్నారు. వారితో అనధికారికంగా రాయభారం నెరపుతున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం చర్చించుకుందాం రమ్మని కబురు పంపారు. తన సిబ్బంది ద్వారా వారిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఆ నాయకులు కూడా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో కూడా బొత్స గత మంత్రుల కమిటీ సమావేశంలో చెప్పినట్లు జీపీఎస్కే కట్టుబడి ఉన్నామని చెబుతారా, లేక మరేదైనా కొత్త ప్రతిపాదన వారి ముందుంచుతారా అనేది సమావేశం అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.